వర్షం, సూర్యకాంతి, ఆహారం మొదలైనవి నేను ఇస్తే మాత్రమే లభిస్తాయి. ప్రస్తుత నగర ఆధారిత మానవ సంస్కృతి వారి శక్తి వృధా చేసే గాడ్జెట్ల సేకరణలో మరియు డబ్బు సంపాదించే పోటీలో నిమగ్నమై ఉంది. టీవీ, సెల్ఫోన్లు మొదలైన వాటి ద్వారా ఇవ్వబడిన పరిమిత అవగాహనను దాటి చూడటానికి వారికి సమయం లేదు. కొంతమంది ఆధునిక పిల్లలు చాలా అమాయకంగా మీరు తాగే పాలు ఎక్కడి నుండి వస్తాయని అడిగినప్పుడు ఆవు నుంచో బర్రె నుంచో అనే బదులు సూపర్ మార్కెట్ నుండి అని సమాధానం ఇస్తారు. అందుచేత చాలా విషయాల గొప్పతనం విలువ తెలియదు. ప్రకృతిలోని వస్తువులు ఎల్లప్పుడూ ఉంటాయి. అవి మానవాళికి సేవ చేయడానికి ఉద్దేశించినవిగా భావిస్తారు. జీవుల పట్ల ప్రేమ మరియు ఆందోళన కారణంగా తల్లి ఆదిపరాశక్తి వారికి ప్రకృతిని మరియు ప్రకృతి ద్వారా వారి మనుగడ కోసం అనేక సహజ వనరులను అందిస్తోంది. ఆదిపరాశక్తి సూర్యరశ్మిని, వర్షాన్ని తగ్గించాలని నిర్ణయించుకుంటే అవి లేకుండా ఆహార ఉత్పత్తికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ భూమిపై మానవ జీవితం ఎంతకాలం ఉంటుంది? ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.